हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज वीडियो वच्चेसी कंप्यूटर टेबल गुरिंची। इप्पटिवरकु मिशन गुरिंची चेप्पानु नेनु, इप्पुडु टेबल गुरिंची अडुगुतुन्नारु गनुक चेप्तुन्नानु नेनु। ई टेबल नेनु तीसुकुन्नदि रामचंद्र फर्निचर शोरूमलो तीसुकुन्नानु नेनु। अप्पुडु तीसुकुन्नप्पुडु 4800, मरि इप्पुडु एंत उंदो तेलियदु। इदि तीसुकुनि 1.5 इयर अवुतुंदि। इप्पुडु ई टेबल वेडलपु पोडवु ఎంతుందనేది మనం చూసుకుని తీసుకోవాలి। ఎందుకంటే మిషన్కి వచ్చే స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ బయటికి రాకుండా, అంటే ఇటు బయటికి, ఈ స్టాండ్ బయటికి రాకుండా, ఇది ఇటు బయటికి వెళ్ళకుండా మనం చూసుకోవాలి। ఈ టేబుల్ మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఇంటి దగ్గర ఈ మిషన్ ఎంత పొడవు ఉంది అనేది మనం ఎగ్జాంపుల్ చూసుకోవాలి। మనం ఇలా చూసుకొని అప్పుడు తీసుకోవాలి మనం షోరూమ్కి వెళ్ళినప్పుడు। ఇది వచ్చేసి 30 ఇంచెస్ వరకు ఉంది పొడవు। ఇది వచ్చి 25 ఇంచెస్ వరకు ఉంది। మనకి ఇక్కడ టేబుల్ ఎంత వరకు ఉండాలంటే 24 ఉంది। ఇక్కడ 25 అని చెప్పానంటే దీని లోపల స్టాండ్ మాత్రం దగ్గరగా ఉంటాయి, అంటే 20 ఇంచెస్ వరకు ఉన్నది। వీటి స్టాండ్ ఒకటి కొలుచుకుంటే సరిపోతుంది। టేబుల్ మాత్రం 24 ఉంది, అంటే వెడల్పు 24 ఉంది। మనకి పొడవు వచ్చేసి 48 ఉంది, 48 వరకు ఉంది। మనం ఇలా తీసుకుని తీసుకోవాలి। ఫస్ట్ ఇంటి దగ్గర మనం మిషన్ ఎంత పొడవు అనేది ఇలాగా ఇది ఇలాగా చూసుకొని వెళ్ళాలి। వెళ్ళిన తర్వాత అప్పుడు మనం టేబుల్ సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి। ఈ టేబుల్ ఇలా ఉంది, దీనికి ఇక్కడ వైర్లు అవి పెట్టుకోవడానికి, అంటే ఏమన్నా ప్లస్ బస్ అవి ఏమన్నా పెట్టుకున్నప్పుడు ఇందులోంచి వైర్లు తీసుకుని మనం వాడుకోవడానికి, కానీ ఈ మిషన్కు ప్లస్ బస్ అవి పనికి రావు। మనం డైరెక్ట్ అలా కరెంట్ నుంచి వాడుకోవాలి, డైరెక్ట్ కరెంట్ నుంచే వాడుకోవాలి। ప్లస్ బస్ అవి మాత్రం పెట్టకూడదు, ఇది అవసరం లేదు మనకి। ఇది వచ్చేసి మనం ఫ్రేములు పెట్టుకోవడానికి, ఇది ఫ్రేములు పెట్టుకోవడానికి, గ్రాఫ్ పేపర్ పెట్టుకోవడానికి। అయితే ఇది కంప్యూటర్ టేబుల్, ఇది కంప్యూటర్ టేబుల్ అసలు మనం ఏం చేయాలంటే, ఇది కంప్యూటర్ మిషన్ కాబట్టి కంప్యూటర్ మిషన్ దిగిన మీద పెట్టుకున్నాము। ఇక్కడ కీబోర్డ్ పెట్టుకునే ప్లేస్ ఇది। ఇక్కడ మనం గ్రాఫ్ పేపర్లు రెండు, ఫ్రేములు రెండు పెట్టుకున్నాము। మనం ఒక బుక్ పెట్టుకున్నాము మేము ఇక్కడ, దీనికి రెండు చెరుకులు ఇచ్చాడు ఇక్కడ। ఈ రెండు చెరుకులు ఏంటంటే నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను, నేను ఏంటంటే ఇందులో బాబిన్లు పెట్టుకున్నాను, ఇందులో బాబిన్లు పెట్టుకున్నాను, దీంట్లో పెన్ డ్రైవ్లు పెట్టుకున్నాను, పెన్ డ్రైవ్లు, ఇందులో మిర్రర్స్ మెటల్, ఈ ఫెవికాల్, ఈ క్లిప్లు, ఇందులో ఫ్రేమ్కి వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి, ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి। ఇప్పుడు రెగ్యులర్గా వాడే పెన్ డ్రైవ్ అనమాట ఈ, ప్రత్యేకించి ప్రతిరోజు మనం వర్క్ చేసేటప్పుడు, ప్రతిరోజు మనం వర్క్ చేసేటప్పుడు ఇది ఒక్కటే తీసుకొని టేబుల్ మీద పెట్టుకుంటే సరిపోతుంది। దారాలన్నీ వేరే చోట ఉంటాయి, అంటే వీటిల్లో పెట్టలేదు నేను, టేబుల్ అంతా టేబుల్ లాగా ఉంచుకోవాలి కదా, అందు గురించి ఇది ఇలా పెట్టుకున్నాం। ఇది దేనికంటే మనకి ఇక్కడ, అంటే నేను వాడుకునే విధానం చూపిస్తున్నాను నేను। ఇదేమో కంప్యూటర్ బుక్, ఇది కంప్యూటర్ బుక్, ఇది అంటే మిషన్తో పాటు వచ్చిన బుక్ ఇది। ఇది మాత్రం మార్కింగ్ వేసుకోవడానికి అప్పటికప్పుడు ఎవరికైనా సరే ఎమర్జెన్సీగా వర్క్ చేసేటప్పుడు మనం మార్కింగ్ అప్పటికప్పుడు వేయలేం కదా, అందు గురించి హ్యాండ్స్ మార్కింగ్ ఇది। ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్ మార్కింగ్ అనమాట। ఎవరికైనా సరే 9 ఇంచెస్ వరకు వర్క్ చేస్తుంది, 9 కన్నా ఇంకా పెంచుకోవాలనుకుంటే మనం కంప్యూటర్లో పెంచుకోవచ్చు। ఇది 3 షోల్డర్ వచ్చేసి 3 అనమాట।
ఇలా నేను ఒక పేపర్ మాత్రం రెడీ చేసుకుని ఉంచుకున్నాను. ఇది నేను రెడీ చేసుకున్నది కాదు, నాకు వర్కర్ కట్ చేసి ఇచ్చాడు. ఎవరికైనా సరే వర్క్ చేయాలంటే ఇదొక్కటే మార్కింగ్ వేస్తే సరిపోతుంది. అంటే ఇంకా కొంచెం పెద్దదైనా మాకు కటింగ్లో పోతుంది వర్క్, పర్వాలేదు మీరు ఈ మార్కింగ్లో వర్క్ చేయొచ్చు అని చెప్పారు. అందు గురించి నేను ఇలా మూడు కలిపి పేపర్ మార్కింగ్ చేసుకున్నాను. దీన్ని తీసుకొచ్చి దీంట్లో మాత్రమే పెట్టుకుంటాను నేను. ఈ టేబుల్ కింద ఇక్కడ చిన్న ప్లేస్ ఇచ్చాడు. ఈ ప్లేస్ని మనం ఎలా కవర్ చేసామంటే, ఎవరైనా వర్క్ ఇచ్చారంటే ఏదైనా చారా నేను ఇందులోనే పెట్టుకుంటాను నేను. ఇది ఎవరో వర్క్కి ఇచ్చారు, ఇది వర్క్ చేయడానికని ఇందులో పెట్టాను నేను. ఇది చూడీదార్ వర్క్ అన్నమాట. ఎవరు వర్క్ ఇచ్చినా చారా కుట్టిన తర్వాత అయినా కుట్టకముందైనా సరే ఒక బాస్కెట్ పెట్టుకుని దాంట్లో మాత్రం పెట్టుకుని ఇది కంపల్సరీ ఇక్కడే ఉంటుంది. అంతే, ఈ టేబుల్ గురించి నేను ఒక కామెంట్ గురించి నేను ఈ వీడియో తీశాను నేను. ఓకేనా, మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.